తెలంగాణ ఎన్నికల ప్రచారానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో పార్టీ నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ఇవాళ తెలంగాణకు మరోసారి కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ రానున్నారు. భువనగిరి, గద్వాల, కొడంగల్లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు గద్వాలలో సరిత తిరుపతయ్యకు మద్దతుగా నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3:30కు కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం కోజీ మండలంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మద్దతుగా నిర్వహించే సభలో ఖర్గే, ప్రియాంక గాంధీ పాల్గొంటారు. ఉదయం 11:30కు భువనగిరి వెళ్లనున్నారు ప్రియాంక గాంధీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబేద్కర్ చౌరస్తాలో రోడ్ షోలో ఆమె మాట్లాడనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇవాళ 3 నియోజకవర్గాల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం మధ్యాహ్నం గద్వాల, కోజ్గిలో బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం నర్సాపూర్లో 4:30కి ఎన్నికల ప్రచారంలో ఖర్గే పాల్గొనున్నారు. తెలంగాణ ఎన్నికల పోలింగ్ ఇంకా కొన్ని గంటలే ఉండడంతో ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించనున్నారు. ఇల్లెందు, డోర్నకల్, కొడంగల్లో ప్రచారం చేయనున్నారు.